अंदर की नमस्कार नवंबर नेटो तारीख रेल इरव मूड नीचे नवंबर मुफयो तारीख रेल इरव मूड वरक मेषराशि मीन राशि वर की मस फलोद नवंबर ने अंटने मन को मुख्य गुर्तुच्चे गोप पड़ग दीपावली मसमंत देश अनेक पूजल तो लक्ष्मी अम्मवारी आह्वास्तू पड़गे जरूक मरी ఈ సమయంలో 12 రాశులకు ఎలా ఉందనేది తెలుసుకుందాం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ మాసమంతా గ్రహ స్థితి ఎలా ఉంది అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి దాని వల్ల అనేక శుభ ఫలితాలు కూడా అందరికీ ఉంటుంది ముఖ్యంగా దేశానికి ఉంటుందని కూడా మనం తెలియజేసుకోవాలి మాసంలో గ్రహాల స్థితి గాని చూసుకుంటే రాహు మీన రాశిలోకి కేతు కన్యా రాశిలోకి మారడం చాలా పెద్ద మార్పు ఇలా 1.5 ఇయర్ అంటే 18 నెలలు ఈ ప్లేస్ లో రాహు కేతువులు ఉంటారు అలాగే సూర్యుడు 17వ తారీఖు నాడు తులా నుంచి వృశ్చికంలోకి వెళ్లిపోతాడు కుజుడు కూడా అదే తారీఖు నాడు తులా నుంచి వృశ్చికంలోకి వెళ్లిపోతున్నాడు బుధుడు తులా వృశ్చికం ధనుసు వరకు ప్రయాణిస్తున్నాడు ఈ నెలలో శుక్రుడు కన్యా రాశిలో ప్రయాణిస్తున్నాడు శని కుంభ రాశిలో గురువు మీన రాశిలో సంచరిస్తూ మనకి చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తాడు కుంభరాశి వాళ్ళకి 1వ తారీఖు నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ 2023 వరకు శని గ్రహ స్థితి చాలా బాగుంది ఏలి నాటి శని ఉంది అని చెప్పి చాలా మంది భయపడుతూ నాకు కబుర్లు మాట్లాడుతుంటారు అలాంటిది ఏమీ లేదు శని మీ యొక్క జాతకానికి అధిపతి కాబట్టి తన కన్న పిల్లల్ని ఎలా తల్లి చూసుకుంటుందో అలాగా మిమ్మల్ని చూసుకుంటాడు ఎటువంటి ఆపదలు ఇబ్బందులు లేవు అని చెప్పేసి మీకు మరోసారి తెలియజేస్తున్నాను ఈ నెలంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు శుభవార్తలు అందుకుంటారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడితే గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లభిస్తుంది కుటుంబంలో సంతోషం కోసం ప్రయత్నించాలి పిల్లల చదువు విషయంలో జాగృత వహించాలి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా చూసుకోవాలి విలువైన వస్తువులు ఇల్లు భూములు వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ మాసంలో తక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మంచి జ్యోతిష్యం సంప్రదించి ఆ పని చేయడం మంచిది సంతానం విషయంలో మీకు పిల్లల యొక్క సంతానం బాగా డెవలప్‌మెంట్ ఉంటుంది విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వాళ్ళకి బాగుంది దూర ప్రయాణాలు కలిసొస్తాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగృతలు తీసుకుంటూ ఉండాలి శత్రుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు పార్ట్నర్‌షిప్ లో వ్యాపారాలు కలిసొస్తాయి అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం బాగా తక్కువగా ఉంది ఏ మాత్రం తండ్రి యొక్క సహకారం లభించదు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగృతలు వహించాలి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మంచి శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు వీసాలు మంజూరు అవ్వడాలు అనేక శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి వ్యాపార విషయంలో వస్తే వ్యాపారస్తులందరికీ కూడా కొంత నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగృత వహించడం మంచిది ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి చక్కగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి మంచి జరుగుతుంది